నా పేరు కృష్ణ. ఏం చేస్తావు? ఆటో అంత ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బంగారం ఉంది. జగవండి అది చెప్తారు. జగన్మోహన్ రెడ్డి మన చెప్పాడు బొంకులేడిసి ఏదో అందరికి ఇంటికి జాబ్ చెప్పాడు. ఎవరికి ఇచ్చాడు జాబ్? ఈ అలాంటి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పథకం ఆపుకున్నాకే మాట్లాడతాను తప్ప చంద్రబాబు చేసే పని ఏంటి? డబ్బులు వస్తున్నాయి గ్యారంటీగా ఉన్నాం. ఇంటికి వస్తాయి అందరూ డోకనేది. జగన్ చెప్పాడు అంటే ఏ రోజు చెప్తే ఆ రోజు ఖాయం. నవరత్న పథకాలు ఎలా బాగున్నాయి? మాకు బొదస వస్తుంది, ఆటో వస్తుంది, పిల్లల డిగ్రీ వస్తున్నాయి. ఇంక అందుకని కాబోయింది. ఆ రోజు ఎండ రోజు ఒడికి రూపాయి ఓడిచ్చినాడు. ఈరోజు మా చెప్పకంట ఆ రోజు అయితే ప్రతి ఆఫీసే తిరిగితే ఆఫీసర్ ముందే చేయకూడదు ఉండి ఆ సార్ ముందులో ఉన్నాడు ఆయన రాకుండు గడిగిన ఇప్పుడు అలాంటి వేడు నేను ఇంటికి ప్రతిదీ వస్తాను. అదే సార్ అంతకంటే ప్రతి వాడు ప్రతి ఒక్కటి చెప్తాడు ఒక మాట కానీ కొత్త పథకాలు ఇస్తా అంటున్నారు కదా అవన్నీ బొంకులు. ఆ ఎందుకు నమ్మడం? తొలి ఇచ్చే వస్తున్నాడు అడేట్ చేసి తొలిసేసినా మనకి లోన్ ఇస్తానడు. 10 మందికి ఒక లోన్ ఇచ్చాడు 50,000 ఉంచేసి 50,000 పంచుకోమని. అదేంటి సీక్రెట్? వాళ్ళ తాలూకోళ్ళకి తక్కువడికి ఇంకో పక్క రాయ చంద్రబాబు నాయుడు ఇచ్చింది. అలాంటి రాయస్ మీద చంద్రబాబు నాయుడు ఏదో 11 ఆకున్నాక తప్ప ఏటి ఇచ్చే పని అది. ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే బంగారం చేస్తాను. ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే చేసింది అంత ముఖ్యమంత్రి చేస్తాను. ఇంకా ఎమ్మెల్యే పని లేదు కదా, ఇంకా అతనికేం పని ఉంది? ఎమ్మెల్యే పని లేదంట? అదేట్లేదు పెద్దలకు కానీ ఎమ్మెల్యే ఎవడికి పని లేదు. అంతా అతని బొట్టన మీద వెళ్తుంది దాన్ని ఒక్కడమే. అందులో డోక లేదు. అవే ఎమ్మెల్యే కానీ పెద్దలు కానీ ఉంటే మనం వాళ్ళ కాళ్ళకి ఎంత సేవాలా? వాళ్ళు ఎంత ఇస్తే ఎంత వచ్చింది. ఇప్పుడు డైలీ ఎంత ఎంత ఇస్తే అంతే పోతుంది, అంతే పోతుంది. ఎమ్మెల్యేలకు కానీ ఇస్తుంటే? ఎమ్మెల్యే కానీ పెద్దలు కానీ ఇస్తే వెనకాల మనం పరిగెట్టాలి. వాళ్ళు చెప్పినట్టు కానీ నేదని తిమ్మంటారు, నేను చెప్తామంటారా? ఇప్పుడు అలా కాదు కదా, అతను అటు చూస్తాను రేటు ఆరు రెండు కాదు ఇవ్వడం ఖాయం. వాలంటీర్లు ఎలా పనిచేస్తారు? వాలంటీర్లు బాగానే చేస్తారు. లంచాలు ఉన్నాయి ఇప్పుడు? లంచాలు కట్టలేవు. వాళ్ళకు భయం పుట్టేస్తుంది ఇంకా ఏ చేస్తే ఏట అయిపోతామని. చక్కగా తెల్లారిపోతే ఇచ్చి చేస్తాను వాళ్ళు. చాలా బాగుంది. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఈసారి మళ్ళీ? అది ఎవరితో బాగుంది ప్రజల్లో పోతుందండి. ఎవరు అది ఇప్పటికైతే జగన్తో బాగుంది. మళ్ళీ పేదోళ్ళకి న్యాయం జరిగిందా? న్యాయం బాగా జరుగుతుంది. పేదోళ్ళ కోసమే ఇది అంత వాళ్ళు ఉండేదాళ్ళు పెద్దలు అనమాట. ఫైన్లు వేస్తున్నారా? ఫైన్లు వేస్తారంటే మా ఎక్కువ జనంతో వేస్తాడు. మా అమ్మలు ఉంది మరి ఏడాది ఇన్సూరెన్స్ కొడుతున్నారా? ఇన్సూరెన్స్ పెడతాం, కడతాం, మాము కడతాం. సంవత్సరం మాకు 8,000 9,000 వస్తుంది ఇన్సూరెన్స్. కాగితాలు కట్టి అప్పుడు కాగితాలు ఎవడు బోల్పుట్టే చంద్రబాబు నాయుడు కలిసిపోయి చేస్తా అంటున్నారు. చేస్తాం అంత అప్పుడు చేస్తాం అని పొత్తు పెట్టారు కదండి. మళ్ళీ ఇప్పుడు అలాగే ఏదో ఒక విధంగా 11 కలిసి పోటీ చేస్తే జగన్ సింగిల్గా వస్తే ఎవరు గెలుస్తారు? అలాగైంది మరి చెప్పనేము. సింగిల్కి జగమే గెలాలా? ఇది పథకాలు పెట్టారు కాబట్టి చెప్పనేము. పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు మీరు నమ్మట్లేదా? మాకైతే నమ్మకాలు లేవు. ఆ పార్టీ కూడా నమ్మకం అంటారు కదా అది.